నేను శేఖబాబి రామచంద్రపురం మండల ఉపాధ్యక్షుల్ని స్థానిక ఎమ్మెల్యే మంత్రివల్లి శ్రీ చెంగుపల్లి శ్రీనివాస వేణుగోపాలకృష్ణ గారు చాలా ఓర్పుతో సంయమనంతో అకుల్ట దీక్షతో పట్టుదలతో తన శక్తిని అంతా వెదిగి నియోజకవర్గ అభివృద్ధికి కార్యకర్తల యొక్క అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న వ్యక్తి ఆయన. నేను గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటికీ కోట త్రిమూర్తుల గారు జాయిన్ అయినప్పుడు ఆయనతో పాటు నేను వైఎస్ఆర్సీ కూడా జాయిన్ అయ్యాం. అయినప్పటికీ త్రిమూర్తులు గారు ఏ విధంగా మాకు గౌరవించేవారో అంతకంటే ఒక మాట చెప్పాలంటే అంతకంటే ఎక్కువ కూడా గౌరవిస్తున్నారు. ఈ మంత్రివర్యులు మమ్మల్ని అత్యున్నత స్థానంలో ఇలా చెప్పిన రెండు పెద్ద పదవులు కూడా ఇచ్చి అత్యున్నత స్థానంలో మమ్మల్ని ఈ రోజు ప్రజల ముందు ఉంచి మాకు చాలా గర్వంగా చెప్పుకునేలాగా ఈ రోజు మాకు సముచిత స్థానం కల్పించిన మంత్రివర్యులకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మొన్న ఒక వారం రోజుల క్రితం ముద్దుల రెడ్డి గారు రామచంద్రపురం నియోజకవర్గం నుంచి 2024 కూడా మంత్రి వేణుగోపాలకృష్ణ గారు పోటీ చేస్తారని చెప్పడం చాలా ఆనందదాయకం. నియోజకవర్గ ప్రజలందరూ కూడా హస్తాత్రేఖలు వ్యతిరేకిస్తున్నారు. ఇదే విజయ పరంపర 2019 నుంచి ప్రారంభమైన విజయ పరంపర స్థానిక ఎన్నికల్లో కొనసాగిస్తూ అదేవిధంగా 2024లో నిమిత్తులు గారు బోస్ గారు వర్గం కూడా కలిసిన వలన ముగ్గురు నాయకులు కలిసిన వలన సుమారు 50,000 మెజార్టీతో 2024లో స్థానిక ఎమ్మెల్యే వేణు గారిని నెగ్గించుకుని మళ్లీ మంత్రివర్గం అత్యున్న స్థానం కల్పిస్తారని జగన్మోహన్ రెడ్డి గారిని ఆశిస్తూ ఆ విధంగా మేము ప్రయాణం సాగిస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.